హాయ్ సార్, బాగున్నారా? ఐ యామ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను సార్, థ్యాంక్ యూ అండి. చిన్న డౌట్ ఉంది సార్, 5 మినిట్స్ మాట్లాడచ్చా? ఆ చెప్పండి చెప్పండి, పర్లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ టీకా 2 పోట్లు పడిపించుకున్నా కూడా కరోనా రాదని గ్యారంటీ లేదంట కదా సార్? అవును. మరి వ్యాక్సిన్ వేయించుకున్నందువల్ల లాభం ఏంటి? అవును, ఇప్పుడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు సార్? 2-వీలర్ బైక్ మీద వచ్చాను సార్. అవునా? అయితే మీరు వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఇక్కడ పడేసేయాలండి. అయ్య బాబాయ్, అదేంటి సార్, ఎందుకండి? మీరు హెల్మెట్ పెట్టుకున్నా కూడా యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ లేనప్పుడు మరి దానివల్ల ఉపయోగం ఏంటి? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, హెల్మెట్ పెట్టుకునేది యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ కోసం కాదు. ఆ మరి ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే మేజర్ డ్యామేజ్ కాకుండా ప్రాణాంతకమైన హెడ్ ఇంజురీ నుంచి కాపాడుతుంది. మీకు అర్థమైందా? నాకు అర్థమైంది, కానీ మరి వ్యాక్సిన్ కూడా ఎందుకు వేయించుకోవాలో మీకు ఇప్పుడు అర్థమైందా? కానీ కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోరు కదా సార్? అవును, చాలా మందికి లైట్ గా వచ్చిపోతుంది కదా. అవునా? మరి యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ చనిపోరు కదా సార్? అవును సార్. చిన్న చిన్న దెబ్బలు తగిలి బయటపడే వాళ్ళే ఎక్కువ కదా, లేదా ఫ్రాక్చర్లు అయ్యి రికవరీ అవుతుంటారు కదా. ఎస్ సార్. మరి అలాంటప్పుడు యాక్సిడెంట్ లో ఎవరో గాని చనిపోరని తెలిసినప్పుడు ఇక రోజు హెల్మెట్ వాడటం ఎందుకు? కరెక్టే కదా సార్. ఆ చిన్న దెబ్బలే తగులుతాయిలే, మనకేం కాదని అలాగే హెల్మెట్ లేకుండా పోవచ్చు కదా. మీరు చెప్పింది కూడా పాయింటే సార్. అదంతా ఎందుకు? మీరు హెల్మెట్ ఇక్కడే పెట్టుకోండి, హెల్మెట్ వాడటం వేస్ట్. అయ్యో సార్, మీరు ఊరుకోండి, భలే వాళ్ళే. నాకు ప్రాణం అంటే తీపి, హెల్మెట్ లేకుండా బయటికి వెళ్ళను, వ్యాక్సిన్ కూడా తీసుకుంటాను. ఇంతకీ అసలు మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా సార్? యా ఆఫ్ కోర్స్ వేయించుకున్నాగా. ఓ గ్రేట్ అండి. ఎలా ఉంది సార్? ఎలా ఉందంటే సమ్మగా ఉంది. అప్పుడప్పుడు మీరు జోకులు బలేస్తారు సార్. థ్యాంక్ యూ. పాఠాలు చెప్పినట్టు చెప్తే బోర్ కొట్టింది కదా. ఎలా ఉందంటే టీకా వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా అంటున్నాను సార్. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అవునా? కానీ సోషల్ మీడియాలో న్యూస్లో చెప్పే చూస్తుంటే మాకు వ్యాక్సిన్ తీసుకోవాలంటేనే వచ్చబడుతున్నాయి సార్. సోషల్ మీడియాలో ఏదేదో సొల్లు చెప్తారు, అవన్నీ చూసి భయపడకండి. ఎస్ సార్. ఆల్రెడీ ఈ టాపిక్ మీద వీడియో చేసి ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇచ్చాను, చూడండి. చూస్తాను సార్, తప్పకుండా. ఇంకొక చిన్న మాట సార్. ఆ చెప్పండి చెప్పండి, పర్లేదు. వ్యాక్సిన్ ఒకవేళ వేయించుకోకపోతే భవిష్యత్తులో వచ్చే చిక్కులు ఏంటి సార్? భవిష్యత్తులో వచ్చే చిక్కులంటే, విదేశాలకు వెళ్లాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధృవీకరణ పత్రం చూపించాల్సి ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ తో ఇది కూడా జత చేస్తేనే వీసా లభించే రోజులు కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతెందుకు, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలంటేనే తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ధృవీకరణ పత్రం చూపాల్సి ఉంటుంది. ఇది లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటానికి కూడా పర్మిషన్ ఉండకపోవచ్చు. అంతెందుకు, ఆధార్ కార్డ్ తో మీ వ్యాక్సిన్ ధృవీకరణ నెంబర్ ను జత చేయండి అని కూడా చెప్పొచ్చు. ఇంకా బ్యాంకుల్లో కూడా ఇన్సూరెన్స్ పాలసీలు కూడా నిరాకరించవచ్చు. ఏదైనా జరగచ్చు. ఇప్పుడు జరిగిందంతా మనకి తెలిసే జరిగిందా ఏంటి? అదే కదా ప్రముఖులందరూ చెప్పేది. అయినా ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది, వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చింది అని లబోదీబోమని కొట్టుకున్నారు. తీరా ఇప్పుడు వ్యాక్సిన్ వస్తేనేమో వేయించుకోవట్లేదు. ఏ ఇప్పటి వరకు ఇది మనందరినీ బెంగింది చాలలేదా? కరెక్టే సార్, అర్థమైంది. నిజం సార్, దీని అమ్మ వచ్చింది, సైలెంట్ గా అన్నిటిని మడత పెట్టిపోయింది సార్ ఈ కరోనా. పోయిన సంవత్సరం ఇదే టైంలో గో కరోనా గో గో కరోనా అంటూ ర్యాలీలు తీసి ఏకంగా గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి వచ్చి పల్లెల మీద గరిటలతో కొట్టి ఎగిరి గంతులేసి అమ్మయ్య దెబ్బతో కరోనా పోయిందిలే అనుకున్న వాళ్ళందరూ సైలెంట్ గా చేతులెత్తండి. అలాగే అప్పుడంత అమాయకత్వంతో ప్రవర్తించామబ్బా అని ఇప్పుడు అనుకునే వాళ్ళందరూ కాళ్ళెత్తండి. నిజంగా పిచ్చిన కొడుకులు కదా సార్. సార్ ఎక్కువ నార్తుండే వాళ్ళే. నిజంగా నాకైతే జనం అంతా టపాసులు లేకుండానే దీపాల పండుగ చేసుకున్నట్టు అనిపించింది సార్. ఫైనల్ గా వ్యాక్సిన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ వైరస్లతో సహజీవనం చేయటం కన్నా వ్యాక్సిన్లతో సహజీవనం చేయటం మిన్న. బా ఏం చెప్పారు సార్. ఇంతకే సార్, మీ వీడియోస్ చూడగానే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళబుద్ది కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.